హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆల్ అబౌట్ ఫుడ్ అండ్ గార్డెనింగ్. ఈరోజు మనం చూస్తున్న ఈ ప్లాంట్ కాటన్ రోజ్ ఆర్ పత్తి మందార అంటారు. ఈ ప్లాంట్ హైబిస్కస్ ఫ్యామిలీకి చెందింది, బట్ ఈ ప్లాంట్ రిసెంబుల్స్ లైక్ అ కాటన్ ప్లాంట్. ఆ లీవ్స్ కావచ్చు లేదా ఆ ఎర్లీ ఫ్లవర్ బర్డ్స్ ఆల్మోస్ట్ మనకి పత్తి చెట్టులానే ఉంటుంది. సో దీన్ని పత్తి మందార అంటారు. ఈ ప్లాంట్ స్పెషాలిటీ ఏంటంటే ఒకే రోజులో 3 డిఫరెంట్ షేడ్స్లో ఉంటుందన్నమాట ఫ్లవర్. మార్నింగ్ వైట్ కలర్లో బ్లూమ్ అవుతుంది, ఆఫ్టర్నూన్ కల్లా బేబీ పింక్, అండ్ ఈవినింగ్ కల్లా డార్క్ పింక్ కలర్లోకి ఫ్లవర్ చేంజ్ అవుతుంది. ఫ్రంట్ యార్డ్లో పెట్టుకుంటే ఈ ప్లాంట్ చాలా బాగుంటుంది. అండ్ మనకి ట్రిమ్ చేస్తూ ఉండడం వల్ల ఈ ప్లాంట్ని గుబురుగా బుషీగా పెరుగుతుంది. కంపేర్ టు హైబిస్కస్ దీనికి పెస్ట్ అటాక్ చాలా తక్కువ. త్రూ స్టెమ్ కటింగ్స్ దీన్ని ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి డైరెక్ట్ సన్లైట్ ఆర్ ఎల్స్ పార్షియల్ సన్లైట్లో కూడా దీనికి బ్లూమింగ్ సూపర్బ్గా ఉంటుంది. త్రూ అవుట్ ద ఇయర్ ఫ్లవరింగ్ వస్తుంది. అండ్ కంటైనర్ మాత్రం మినిమం 14 inches తీసుకోండి. రెగ్యులర్ మన హైబిస్కస్ తీసుకునే పాట్ సైజ్ కన్నా దీనికి కొంచెం కంటైనర్ పెద్దది ఉండాలి. సాయిల్ మిక్స్కి వచ్చేసేటప్పటికి సాయిల్, కోకోపీట్, మీకు శాండ్ ఉంటే ఇసుక, వెల్ అండ్ గుడ్, అది కూడా యాడ్ చేయొచ్చు, అండ్ వర్మీ కంపోస్ట్. సెమీ మాయిస్ట్ సాయిల్లో ఈ ప్లాంట్ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. సో మీరు వాటర్ మెయింటైన్ చేయొచ్చు, లైక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటర్ ఇవ్వచ్చు. ఇఫ్ నాట్, ఈ కంటైనర్లో ఏదైతే పెడతారో దాని చుట్టూరు మీరు లీఫీ వెజిటబుల్స్ అయినా గ్రో చేయొచ్చు. దానివల్ల ఆ మాయిస్ట్ సాయిల్ అనేది మెయింటైన్ అవుతుంది. అండ్ ఈ ప్లాంట్లో ఇంకో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే త్రూ సీడ్స్ కూడా ఈ ప్లాంట్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ మనం కాటన్ ప్లాంట్ అని చెప్పాం కదా, సో ఈ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత వచ్చే ఆ సీడ్స్ నుంచి కూడా ఈ ప్లాంట్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. అండ్ ఈ నర్సరీ తిరుమలగిరి సిగ్నల్ నుంచి టువర్డ్స్ ECL క్రాస్ రోడ్స్ లేదా రామకృష్ణపురం వెళ్ళే రోడ్లో ఫస్ట్ లెఫ్ట్లో ఉంటుంది. ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, మీరు ఫోన్ చేసి వెళ్తే ప్లాంట్ అవైలబుల్ ఉంది లేనిది మీకు తెలుస్తుంది. ఐ హోప్ యూ లైక్ ది వీడియో. హ్యాపీ గార్డెనింగ్.